సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో జరగనున్న 5 టెస్టుల సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ని టెస్టు జట్టులోకి సెలెక్టర్లు ఎంపిక చేయలేదని అంతా భావించారు. కానీ భువీనే తనకు టెస్టుల్లో ఆడే ఆసక్తి లేదని చెప్పినట్లు కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇకపై కేవలం వన్డే T20లు మాత్రమే భువనేశ్వర్ ఆడబోతున్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. అయితే ఈ అంశంపై భువీ తాజాగా స్పందించాడు. తాను 3 ఫార్మెట్లలోనూ ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తాజాగా భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ, టీమిండియాకు 3 ఫార్మెట్లలో ఆడటానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నా దృష్టిలో టెస్ట్ క్రికెట్కే నా తొలి ప్రాధాన్యం ఉంటుంది. వన్డే T20లపై దృష్టి పెట్టేందుకే నేను టెస్టులు ఆడటం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఏ బౌలర్ అయినా సరే సుదీర్ఘ ఫార్మెట్కే తొలి ప్రాధాన్యత ఇస్తాడు. ఒక బౌలర్కు తన బౌలింగ్లో వైవిధ్యం ఎక్కువగా చూపించే అవకాశం టెస్టుల్లోనే ఎక్కువగా లభిస్తుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే టెస్టులకే ప్రాధాన్యమిస్తా. కేవలం రూమర్ల ఆధారంగా నాపై తప్పుడు ప్రచారాలు రాయొద్దంటూ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తరపున భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు 21 టెస్టులు, 117 వన్డేలు, 48 T20లు ఆడాడు. 3 ఫార్మెట్లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ 2021వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున బరిలోకి దిగిన భువీ గాయం కారణంగా కీలకమైన మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు.